అయ్యా మన కథ మహత్తరంగా వచ్చింది, గచ్చేస్తే హీరో హీరోయిన్స్ గురించే వెతుకోవాలి. అదే ఆలోచిస్తున్నానయ్యా. ఎన్టీఆర్ గారు పాలిటిక్స్ లోకి వెళ్ళిపోయారు, ఏఎన్ఆర్ గారు హైదరాబాద్ లో సెటిల్ అయిపోయారు, లేకపోతే ప్రాబ్లం లేకపోను. పని చేద్దాం. ఏమిటి? ఫస్ట్ గా కొత్త వాళ్ళని వేసేద్దాం. ప్రశస్తమైన ఐడియా. హీరో గురించి మీకేం ప్రాబ్లం లేదు సార్? ఏం చేత? నేనున్నాం కదా సార్. మనం తీసేది రామాయణం కాదు, ఆ కూతురు అవసరమే ఉంటుంది. కాస్త బాగా చదువుకున్న అందమైన అమ్మాయిల్ని అబ్బాయిలవి ఫోటోలు సేకరించండి, సెలెక్ట్ చేసుకుందాం. ఎక్స్క్యూజ్ మీ సార్, 5-6 వేలు ఖర్చైనా సరే సార్, పెద్దాపురం వెళ్ళి 10 రోజులు ఉండి 5-6 వేలు ఖర్చైనా సరే సార్, ఊరంతా తిరిగి 5-6 వేలు ఖర్చైనా సరే సార్, ఫస్ట్ క్లాస్ అని హీరోయిన్ ని నేను తీసుకొస్తాను సార్. వద్దు సార్, మనోడికి పెద్దాపురంలో చిన్నెళ్ళు ఉంది సార్, మన డబ్బుతో అక్కడికి వెళ్ళి జల్సా చేద్దాం ఇప్పుడు ప్లాన్. ఎక్స్క్యూజ్ మీ సార్, 500 రూపాయలు ఇస్తాను, ఆటో వేసుకుని ఊరంతా తిరిగి హీరోయిన్స్ ని సెలెక్ట్ చేయండి. నీకు అది తెలుసు కదా? ఏక సార్, ఆ కవి గారి కథ. ఓ, రాత్రి చౌడా హోటల్ లో ఇది ఇది. 500 రూపాయలు తగలేసి ఉత్తి చేతులతో వచ్చారా? మీ జీతాల్లో కట్ చేస్తాను. ఇది అకౌంటెంట్. ఏమైంది మళ్ళీ ఏం తగలేసావయ్యా? మీరు హడావుడిగా పిలిచారు కదా, నేను హడావుడిగా వస్తుంటే ఆ హడావుడిలో టేబుల్ ఇక్కడ కూర్చుంది. అంతే కదా? అంతే కదా సార్, మొన్న మీరు జపాన్ నుంచి కొత్తగా తెప్పించిన అనారం గడియారం పాపం కింద పడిపోయి ఇంత ముక్కలైపోయింది. 2,000 రూపాయలు అయ్యా? 2,000 రూపాయలు ఏమిటి సార్, భలేవరే 3,000 రూపాయలు. మీ నిజాయితీ తగలయ్యా, ఎప్పటికి తీర్చుకుంటావు ఈ డబ్బంతా? నీ ముని వాళ్ళు తీర్చాలి, నీ అకౌంట్ లో రాసుకో. 500 అది నా అకౌంట్ లో కాదు, నా అకౌంట్ లో. ఎవరు మీరు? ఎందుకు ఇలా వెంటపడుతున్నారు? అదే ఏం లేదండి, పోలీస్ రిపోర్ట్ ఇస్తాను. కాదండి అమ్మాయి గారు, మేము పిక్చర్ తీస్తున్నామండి, అందులో ఒక హీరోయిన్ కావాలండి. మీరు చాలా బాగుంటారండి, మా హీరోయిన్ క్యారెక్టర్ మీరు కరెక్ట్ గా సూట్ అవుతారండి. కరెక్ట్. అలాగా మరి చెప్పే? ఇప్పుడు నాకేమో ఆసే, కానీ మా నాన్నగారు అడిగి చెప్తాను. ఇదే మా ఇల్లు, లోపలికి రండి. రండి కూర్చోండి. ఎలా ఉందిరా? ఏమిటి పిల్ల? పిల్ల పిల్లకంటే ఇల్లు బాగుంది. మేడం ఇది గదిలో నాన్నగారు ఉన్నారు, మీలో ఎవరైనా వెళ్ళి మాట్లాడండి. ఓఎస్, నేను వెళ్ళి డబ్బు కాల్ షీట్ లో అగ్రిమెంట్ మాట్లాడొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. ఆ తర్వాత ఆయన తోటి కథ హీరోయిన్ క్యారెక్టర్ మాట్లాడి ఒప్పించవలసి నేను. నీ బొంద కథ, డబ్బు పారేస్తే ఏ కథ అయినా ఓటే, ఏ వేషమైనా ఓటే. నేను ఒప్పుకోను. యూ షట్ అప్, 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 యూ షట్ అప్. పోనో పని చేద్దాం. ఏమిటి? హెడ్ అండ్ టైల్ వేద్దామా? ఓకే. ఎక్స్క్యూజ్ మీ, ఓ పర్సనల్ గా మాట్లాడతారా? ఓఎస్, ఇప్పుడు మీ అమ్మాయి డేట్స్ ఏమిటంటే? నువ్వేనా మా అమ్మాయిని హీరోయిన్ చేస్తా అన్నావు? అవును నేనే. ఎంత ధైర్యం రాని కూడా. ఎక్స్క్యూజ్ మీ, తలదూకొని పౌడర్ రాసుకుని సెంటు పూసు. ఇప్పుడు ఇక్కడ జరిగిన విషయం ఏం చెప్పకుండా ఆ రెండో వాడిని పైకి పంపించు. ఏం చెప్పాడురా? ఎవ్రీథింగ్ ఇస్ ఓకే, నువ్వు వెళ్ళి కట్ చెప్పడం. అది ఇందాక నేను చెప్పానుగా, కట్ చెప్పాల్సింది నేను. వస్తా. ఆ ఆ ఆ
ఐఎమ్ రాంబాబు అసిస్టెంట్ డైరెక్టర్. తలదూకొని పౌడర్ వేసుకుని సెంట్ పూసుకో. ఇప్పుడు ఇక్కడ జరిగింది బయట ఏమి చెప్పటానికి వీల్లేదు. ఎక్స్క్యూజ్ సార్. సరే వెళ్దాం. ఓకేయా? ఎవ్రీథింగ్ ఓకే. ఓకేయా? ఆ పిల్ల నాన్న నీతో ఏం చెప్పాడురా? నీతో ఏం చెప్పాడో నాతో అదే చెప్పా. ఇద్దరు రౌడీలు హీరోయిన్ అల్లరి పెట్టారు. కట్ చేస్తే హీరోయిన్ తండ్రి వీళ్ళిద్దరిని చితక బాధించాడు. ఊళ్ళో ఉన్న కాలేజీలన్నీ తిరిగేశాం సార్. ఆడపిల్లల హాస్టల్లన్నీ రైడ్ చేశాం సార్. అనాథశరణాలన్నీ వెతికేశాం సార్. పార్కులన్నీ కూడా తిరిగేశాం సార్. జూ జూ అంతా వెతికేశాం సార్. ఎవరి కోసం? హీరోయిన్ కోసం సార్. దొరికిందా? సారీ సార్, ఒక్క పిల్ల కూడా దొరకలేదు సార్. డబ్బులే మాత్రం ఖర్చు అయ్యాయి. మీరిచ్చిన 500 ఖర్చు అయిపోయింది సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, ఆటో వాడికి 100 రూపాయలు ఇస్తే సరిపోతుంది సార్. అకౌంటెంట్ శబ్దాలు ఏం లేదు సార్. మీరు హడావిడిగా పిలిచారు కదా, అందుకని హడావిడిగా వస్తుంటే ఆ హడావిడిలో గ్లాస్ టేబుల్, 5 గాజు గ్లాసులు హడావిడిగా పగిలిపోయాయి. 2000 రూపాయలు నష్టమేనమాట. కాదు సార్, 2550 రూపాయలు 95 పైసలు. అలాగా? అవును సార్. సరే, ముందు ఆటో వాడికి 100 రూపాయలు పంపించి వీళ్ళిద్దరి పేరున 500 ఖర్చురాయి. అలాగే సార్. నీ పేరున 2550 రూపాయల 94 పైసలు 95 పైసలు 98 పైసలు ఖర్చురాయి. అలాగే సార్. వెళ్ళిపోండి. ఏమంటారు? నువ్వు కాదయ్యా, నువ్వు కూర్చోవయ్యా కపీశ్వర. నా పేరు కపీశ్వరుడు సార్. అది నీ పేరు, కపీశ్వరుడు నీ బిరుదు. సరే, మొత్తం మీద నువ్వు నేను కలగ చేసుకుంటే తప్ప ఈ హీరోయిన్ దొరికేటట్లేదు. కరెక్టే సార్. పదండి. ఏది ఇప్పుడా? అర్ధరాత్రి వేళ ఆడపిల్లల సెలక్షన్ కి బయలుదేరితే అర్థాలు వేరుగా వస్తాయి. రేపు పొద్దు పెడదాం. ఇది కరెక్టే సార్. సరే, సీన్ చదువు. ఇది కరెక్టే సార్. సీన్ నంబర్ 37 చదువు. ఇంకా రాయలేదు సార్. చెప్పిన టైంకి రాయుడు నేర్చుకోవా. కరెక్ట్ గాను. గెట్ అవుట్. అలాగే సార్, రాసుకొస్తా. నాన్సెన్స్. ఈ ఒక్క రోజుకి 60,000. ఎల్లెల్లవయ్యా, నీకా వయసు మళ్ళీపోయింది, 2 రూపాయి సంపాదన లేదు. నీ ఇలాంటి వాడికి అరివిస్తే మళ్ళీ బాకీ అట్ట తీరుతావు ఎల్లెల్ల. అంటే నీ ఉద్దేశం, నువ్వు వయసులో ఉన్న కుర్రోళ్ళకి తప్ప నాలాంటి ముసలోళ్ళకి అరువు ఇవ్వనమాట. ఇవ్వనయ్యా, జబ్బసత్తున్న కుర్రాడికి అరివితే ఆడు రేత్రి పగలు కట్టపడతాడు, ఇవాళ కాకపోతే రేపైనా బాకీ తీరుతాడు. నువ్వు తాగడానికి తప్ప సంపాదనకి పనికిరావు ఎల్లా. ఈ షావుకర్రమ్మకి కుర్రోళ్ళు తప్ప ముసలోళ్ళు అంటలేదు మావా. ఎందుకంటారా? కుర్రోళ్ళు అయితే దాని బాకీ ఏదో విధంగా తీర్చేస్తారు. వాళ్ళంతా మాట్లాడగలేంది? నేను నవ్వితే రోసం పొడుచుకొచ్చిందా? వాళ్ళంటే తాగు వదిలేసిన ఇంగ్లీష్ గ్లాసులు అంటోళ్ళు. ఆ యదో ముఖాలకి ఎదుటోళ్ళని చూసి నవ్వడం తప్ప మరేటి తెలవదు. కానీ నువ్వు మాత్రం నన్ను చూసి నవ్వితే నేను ఒప్పుకోను. ఇదేమిటి నా మీద అడుగుతోంది? ఒకవేళ నవ్వా,